మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మనం ఇంట్లో తెలియక చేసే కొన్ని పరపాట్ల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి। అలాంటి వాటిల్లో మన ఇంట్లో విడిచిన దుస్తువులు ఎలాంటి చోట పెట్టడం వల్లే దరిద్రం వెంటాడుతుంది। మరి ఇంట్లో ఎలాంటి చోట విడిచిన దుస్తువులు పెట్టకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం। మనం శాస్త్రాలలో చెప్పిన విధంగా పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పర్చుకొని శిరుల వర్షం కురిపిస్తుంది। విడిచిన దుస్తువులను చాలా మంది తలుపుకు వెనకాల హ్యాంగర్ పెట్టి తగిలిస్తుంటారు, కానీ అలా అసలు చేయకూడదు। మన ఇంట్లో ఉండే తలుపు లక్ష్మీదేవితో సమానం, మనం తలుపును పవిత్రంగా భావించాలి। అలాంటి లక్ష్మీ స్వరూపమైన తలుపుకు విడిచిన దుస్తువులను తగిలిస్తే మహా దోషం తగులుతుంది, పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది। ఇలా ఇంట్లో తలుపుకు విడిచిన బట్టలను తగిలిస్తే ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండటానికి ఇష్టపడదు। ఇంట్లో దరిద్రం తాండవించడానికి ఇది కూడా ఒక కారణం। ఇలాంటి ఇంట్లో అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడుతుంది। విడిచిన దుస్తువులను స్నానాల గదిలో అంటే ఇంటికి నైరుతి దిక్కు భాగంలో కాని పడమర దిక్కు భాగంలో కాని గాలి తగిలే ఒక డబ్బాలో వేసుకోవాలి। చాలా మంది విడిచిన బట్టలను రెండు లేదా మూడు సార్లు వేసుకోవచ్చని బట్టలు విడిచి ఇంటి తలుపు వెనకాల తగిలించి వాడుతుంటారు, కానీ శాస్త్రం ప్రకారం ఒక్కసారి మన ఒంటిపై నుండి దుస్తువులను తీస్తే అది ఉతికిందాకా మళ్ళీ వేయకూడదు। దుస్తువులను విడిచిన మరుక్షణం మళ్ళీ వెంటనే ధరించడానికి యోగ్యం కావు అని శాస్త్రాలు చెప్తున్నాయి। ఇక విడిచిన దుస్తువులను ఇంట్లో తలుపుకు వెనుక భాగంలో కాకుండా గోడకి హ్యాంగర్కి తగిలించండి, తలుపును లక్ష్మీప్రదంగా వదిలేయండి। ఇలాంటి వాస్తుపరమైన విషయాలు గ్రహించి పాటిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది, ఆ ఇంట్లో ఆనందాలు నిండుతాయి। కాబట్టి విడిచిన దుస్తువులు మళ్ళీ ఉతికిందాకా వేసుకోకూడదు, తప్పనిసరిగా రెండోసారి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ విడిచిన దుస్తువులను తలుపు వెనకాల కాకుండా గోడకు హ్యాంగర్కు తగిలించటం మంచిది। ఇక విడిచిన దుస్తువులు ఉతకటానికి సిద్ధంగా ఉన్న దుస్తువులు, వీటిని ఇంట్లో నైరుతి దిక్కులో లేదా పడమర దిక్కులో మాత్రమే ఉంచాలి। కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించి ఆ ఇంట్లో సుఖం లేకుండా చేస్తుంది। ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం గుర్తుపెట్టుకొని పాటిస్తే కనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।